ప్రతి నెల స్పందన కార్యక్రమంలో ఆధునిక సాంకేతిక విధానాలతో అధిక దిగుబడులను పండించి మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచే రైతులను గౌరవించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి మండలానికి చెందిన ముగ్గురు ఉద్యాన రైతులు సాధారణ విధానంలో సేంద్రియ ఎరువులను వాడుతూ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తూ రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. నేచురల్ ఫార్మింగ్ కూడా ఒక ఎజెండాగా పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు 6-4 లక్షల హెక్టార్లు ఉంటే కేవలం 30,000 హెక్టార్లు మాత్రమే మనం నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. బట్ ఈ ఇయర్ మనం పెట్టుకోవడమే 40,000 హెక్టార్స్ అదనంగా పెట్టుకున్నాం. అంటే ఎందుకు పెట్టామంటే ఇప్పుడు కాస్త ఇప్పుడు ఇలాంటి రైతుల ద్వారా మోటివేట్ చేయడం, రైతులు కూడా బాగా అవగాహన వచ్చింది. మన భవిష్యత్తులో మనకి ఇప్పుడు ఇందాక వచ్చిన స్పందనలో చాలామంది ఒక 5 రోజుల క్యాన్సర్ పేషెంట్స్ వచ్చారు. గతంలో ఇలాంటివన్నీ లేవు, రకరకాల వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మనకి క్రిమి సంహారక మందులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా అవశేషాలు మిగిలిపోయి అవి మనకి ఆరోగ్యమే చూపిస్తుంది. అదంతా మీకు తెలుసు. కాకపోతే దీనికి పరిష్కారం, ఏకైక పరిష్కారం ఏంటంటే మనం ఏదైతే మనం కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉపయోగించి చేస్తున్నామో దాని నుంచి క్రమంగా మనం నేచురల్ ఫార్మింగ్కి, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంకి వెళ్ళాలన్నమాట. అందుకోసం అటువంటి అలా చేసిన రైతులు మనం ఈరోజు ఇలా మనం సన్మానించుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం పేరు మనం రైతుకు వందనం అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఇలా కొంతమంది రైతులు మనం పిలిచి సన్మానం చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఇలా వింటే ఇప్పుడు కూడా మనం ఇప్పుడు బాగా చేస్తున్న రైతులు మనం ప్రోత్సహిస్తే అది కూడా మనకు ఆ వీక్ స్టార్టింగ్లో ఇటువంటి పాజిటివ్ న్యూస్ కానీ మనం వీక్ అంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ డాక్టర్.